ఆషాఢ మాసం సందర్భంగా చేమకుర్తిపట్నంలోని హరిహర కళాక్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. వాస్వి మాత శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన గోరింటాకు పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ వేడుకల్లో పాల్గొన్నారు. తిడతారా ఎంత పెట్టారు ఎంత పెట్టినా తిడతారు ఇంకా ఏం పర్లేదు మళ్ళా ఇజ్జుడమ్మా అండి సార్ మా ఇక్కడున్నాం సార్ మా ఇజ్జుడమ్మా మా మేడం గారు ఇజ్జుడమ్మా అండి సార్ మా ఇక్కడున్నాం సార్ మా ఇజ్జుడమ్మా మా మేడం గారు
ఉదారతత్వంగా అంటే మేము కేవలము మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అడగాల్సిన అవసరం లేదు, కేవలం ఒక మెసేజ్ చేసాము 2 రోజుల్లోనే మాకు అన్ని పీడ పడింది. అంటే ఇంత భక్తి భావన కలిగి ఉన్న భక్తులు ఒకరే భరించగల శక్తి ఉన్నది కానీ అందరికీ అవకాశం ఇవ్వాలని మాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అతనికి ఇచ్చి దగ్గరుండి ఈ యొక్క రూపకల్పన చేస్తున్నాము. అన్ని గంగారాలు ఒకే ఈక్వల్గా ఉండే విధానంగా మేము రూపకల్పన చేస్తున్నాం కాబట్టి ఎవరైతే గంగాలను ఇస్తారో ఆ గంగాల మీద వాళ్ళ పేర్లు కూడా లెక్కించడం జరుగుతుంది, భార్యభర్తలు ఇద్దరు పేర్లు కూడా. ఇవి శాశ్వతంగా ఈ యొక్క హరిహర క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎప్పుడు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించడం జరుగుతుంది. మనము మన యొక్క తరం తరాలు కూడా ఎందుకంటే ఈ ఆలయం నిర్మించినప్పుడే తరతరాలుగా గుర్తుండిపోయినట్టుగా ఈ యొక్క హరిహర క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19 సంవత్సరంలో మనము జరుపుకుంటూ ఉన్నాం ఉత్సవాలు. అటువంటి హరిహర క్షేత్రం దినదిన అభివృద్ధి అవుతూ భక్తుల యొక్క సహాయ సహకారములతో దినదిన అభివృద్ధి అవుతున్నాము. అందరి యొక్క సహాయ సహకారాలు ఇది Like, share, subscribe, and get notification.